ముకుందా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మెగా వడ్డానం సేల్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని ముకుందా బ్రాంచెస్ లో లభించును. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ చక్ర పొంగల్ చేద్దామండి. ఇంతకుముందు ఒకసారి చేసుకున్నాం చక్ర పొంగల్, కుక్కర్లో చేసాము. సులువుగా చేయటం, స్పీడ్గా చేయటం, కొంచెం ట్రెడిషనల్ దాంట్లోనే స్పీడ్గా చేయటం చూసాం కదా. ఇవాళ ఇత్తడి గిన్నెలో చేసుకుందాము. ట్రెడిషనల్ వే నుంచి కొంచెం హట్కే, ఇది మా వసంతకాయ రెసిపీ. అవి చేస్తుంటాను, బాగా చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా ఈజీగా కూడా అవుతుందండి. టైం ఒక 40 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. ఒక కప్పు బియ్యం అనుకుందాం, చాలా అవుతుందండి ఇది. ఒక కప్పు బియ్యం అయితే కప్పు బియ్యము, కప్పు బియ్యానికి కప్పు పెసరపప్పు కలిపేస్తాం. దీంతో పాటుగా సుమారుగా ఓ ఇంత, చూడండి నా చేయి కొలత కనపడుతుంది కదా, ఇట్లా అంత శనగపప్పు. కావాలంటే ఇంకో 2 బద్దలు కూడా వేసుకోవచ్చు. 3 చక్కగా కడిగేసి బాగా ఒక 3-4 సార్లు సరిపడా ఈ వేలు కొలత పెట్టుకుంటాం, అన్నాన్ని పెడతాం కదా, అలా కొలత పెట్టి పొయ్యి మీద పెట్టేయాలి. ఇంతకంటే చాలా మందపాటిదేం అక్కర్లేదండి, కొంచెం మామూలు మందపాటి స్టీల్ గిన్నె అయినా పెట్టుకోవచ్చు. ఇత్తడి గిన్నెలో కొంచెం తాపిగా అవుతుందని ఇది పెడుతున్నాం. కడిగేసి పెడదాం. మామూలు అన్నం వండేటప్పుడు కూడా ఒక కొలత పెట్టుకుంటాం, విడిగా వండాలంటే. విడిగా వండితే మనం ఇవి ఇక్కడ దాకా పెడితే సరిపోతుంది. చిన్న వేళ్ళ, పెద్ద వేళ్ళ, మా వారి వేళ్ళు పొడుగు, మా వేలు పొట్టి ఇలాంటి ఆలోచనలు చేయబోకండి. అందాజుగా ఇలా చేస్తారు పల్లెటూరు పద్ధతి అన్నమాట. ఇక్కడ దాకా నీళ్ళు పెట్టడము, తర్వాత దీన్ని స్టవ్ ఆన్ చేయటము. ఇది 20 నిమిషాలు పడుతుంది అన్నం అవ్వడానికి. మొదట పొంగుతుంది బాగా, పొంగినప్పుడు కొంచెం సిమ్లో పెట్టండి. అన్నం దగ్గర పడేదాకా చూసుకుని, ఒకవేళ ఇంకా పలుకుంది, నీళ్లు లేవు అంటే మరి కాసిన నీళ్ళు పోసుకోవచ్చు. ఇది ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది. వదిలేద్దాం దీన్ని. ఒక 20 మినిట్స్ ఇది అవ్వడానికి పడుతుంది. అన్నం ఉడికాక మాట్లాడదాం మళ్ళీ. అన్నం ఉడికిపోయింది చూడండి, ఇంకా తడుంది. నేను కొంచెం నీళ్ళు ఎక్కువే పోసాను కదా. ఇలా ఉంటే ఏంటంటే మనకి చక్కెర పొంగల్లో మామూలుగా బోల్డ్ నెయ్యి కావాలి. ఇలా చేస్తే ఎక్కువ నెయ్యి అక్కర్లేదండి, తక్కువ నెయ్యితో అయిపోతుంది. ఒకవేళ మన బెల్లం శుభ్రంగా లేదు, రకరకాల అనుమానాలు ఉంటే ఒకసారి కరగబెట్టి కొద్దిగా నీళ్ళు పోసి కరగబెట్టి పోయింది. ఈసారి ఇవాళ ఏమో నేను ఫ్రెష్ బెల్లమే వేసేస్తున్నాను. బెల్లం ఇందులో వేసేద్దాం. ఇదేంటంటే ఒక గ్లాసు బియ్యం కొలత కదా, గ్లాసున్నర వేస్తే బెల్లం సరిపోతుంది. పంచదార వేయక్కర్లేదు. బెల్లాన్ని ఎప్పుడు కూడా గడ్డలు గడ్డలుగా వేయబోకండి ఇందులో. చక్కెర పొంగల్కి పాయసానికి సన్నగా తరుక్కుంటే, చిన్న మొక్కలు కొట్టేస్తే తొందరగా కరిగిపోయి క్విక్గా అయిపోతుంది, గ్యాస్ ఆదా అవుతుంది. మనకి వస్తువు కూడా మధ్యలో కొన్ని కొన్నిసార్లు బెల్లం ముక్కలు తగులుతుంటాయి కొన్ని చోట్ల, ఆ బెల్లం ముక్క తగిలే సమస్య ఉండదు, తొందరగా కరుగుతుంది. చూడ్డానికే అందంగా కనిపిస్తుంది చూడండి. బెల్లం వేయగానే ఒక స్పూను నెయ్యి వేద్దాం. పక్కన ఒక ముక్కుడు పెట్టండి. కొంచెం నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుందాము. దీంట్లో ఏంటంటే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా సరే సన్నగా ముక్కలు చేసి వేస్తే బాగుంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. కొన్ని కొబ్బరి ముక్కలు చిన్నగా తరిగి పెట్టాం. జీడిపప్పు ముక్కలు నేను విరగొట్టాను, మీకు ఇష్టం లేకపోతే ప్రత్యేకంగా పెద్ద పెద్ద వేసేసుకోండి. కాసినే కిస్మిస్లు వేస్తున్నాను. దీంట్లో ఏలకపొడితో పాటుగా ఒక చిటికెడు పచ్చకర్పూరం వేస్తే చక్కెర పొంగల్కి మంచి రుచి వస్తుందండి. చిటిక అని చెప్పాను చూడండి, అదేంటంటే ఇంత బుజ్జి బిళ్ళ, ఆ చిన్న తీసుకుని కొంచెం నలిపి వేస్తే జస్ట్ వాసన వస్తుంది అంతే. వగారు వచ్చేంత వేసుకోకూడదు, ఇప్పుడే చెప్పాను మళ్ళీ చెప్తున్నా, వాసన వచ్చేంత మాత్రమే, ఎక్కువగా వేయకూడదు, చాలా కొంచెం వేయాలి. దాదాపుగా కరిగిపోయింది, ఇది పాకం వచ్చేదాకా అట్టు పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 విషయాలండి మా అక్కయ్య చేసేది చెప్తాను. పప్పు బాగా ఉడకడానికి, తర్వాత ఉడికిన తర్వాత ఇది పల్చగానే ఉండడానికి ఒక చిటికెడు సోడా వేసుకుంటారు, అది వేసుకోవచ్చు, మీదే చాయిస్. మామూలుగా పాయసం, పాల పాయసాల్లో వేయం కదా ఉప్పు, పాలు విరిగిపోతాయి. ఇప్పుడు మాత్రం వేస్తాను ఒకే ఒక చిటిక, చూసారు కదా అంతే. దీనివల్ల టేస్ట్ పెరుగుతుందట, చూద్దాం మరి. కిస్మిస్లు కూడా వేసేద్దాము. ఈ మాత్రం పల్చగా ఉండగా ఆపేస్తే మనము ఇది చల్లారాక మరి ఎక్కువ చతకలు పడిపోకుండా ఒక మాదిరిగా ఉంటుంది. దింపేశాక ఏం చేద్దాము, కొంచెం ఏలక పొడి వేద్దాం. ఆ తర్వాత ఒక చిన్న పచ్చకర్పూరం, ఇంతే చాలు, ఇంతకంటే వేయద్దు. దీన్ని ఏం చేయాలంటే నలిపేసి వేయాలి, లేకపోతే పంటి కిందకి నోట్లోకి వస్తే వగరొచ్చి రుచి అంతా పాడైపోతుంది. కలిపేశారు కల్లా ఒక టెంపుల్ స్మెల్ వస్తుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది, దేవాలయపు వాసన వస్తుంది అన్నమాట సువాసన. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు, కొబ్బరి ముక్కలు సమస్తమైనవి
ఇందులో వేసేయండి. ఒక్క స్పూన్ నెయ్యి వేయండి. ఆల్ టుగెదర్ నేను వేసింది 4 స్పూన్ల నెయ్యి. దీన్ని దేవుడి దగ్గర పెడితే మనం వరలక్ష్మి వ్రతానికి చేసుకోవచ్చు, ఏ పండగలప్పుడు పూజలప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈ కప్లో ఎవరికైనా సర్వ్ చేశాక దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేయండి, టేస్ట్ బాగుంటుంది. గుమగుమలాడే చక్కెర పొంగలి ఒకసారి వస్తువు తయారవ్వగానే ఒక దైవికమైన భావన కలుగుతుంది, గుళ్ళో ఉన్న ఫీలింగ్. ఆ ఫీలింగ్ కోసం రేపు వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఈ ప్రసాదంతో అమ్మవారికి నైవేద్యం చేయండి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంకర్స్ జ్యువెలరీ కర్టసీ బై ముకుందా జ్యువెలరీస్.